నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అధ్యక్షతన వేమూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలి. తహసీల్దార్ రవిబాబు పిలుపు. మహిళలపై హింస నివారణ అనే అంశంపై అవగాహన సదస్సు. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆర్టీఎస్ ట్రైనింగ్ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంపై క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించారు. డిసెంబర్ 1 నుండి జరగబోయే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని, రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించడమే కాకుండా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న ఇదేం కర్మ నినాదంతో ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజలలో చర్చ జరిగేలా అనేక సమస్యలపైన పోరాటం చేయడంతో పాటు ప్రజలకు సమస్యలపైన అవగాహన కల్పించాలని, టీడీపీ 45 రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నక్క ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఈ ఇదేం కర్మ అనేది పాంప్లెట్ ఈ వాస్తవంగా ఈ పార్టీకి ఈ మెటీరియల్ కొంత మెటీరియల్ పార్టీ కార్యాలయం నుంచి వస్తుంది, కొంత మెటీరియల్ మనం ప్రింట్ చేపించాలి. వాస్తవంగా 1వ తారీఖు మొదలు పెట్టాల్సిన కార్యక్రమం ఇది, 2వ తారీఖుకి మారింది. చంద్రబాబు నాయుడు గారు రేపే స్టార్ట్ చేస్తున్నాడు, రేపే వెస్ట్ గోదావరిలో ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నాడు. ఎల్లుండి 1వ తారీఖు ఆయన ప్రెస్ కి ముందుకొచ్చి దీని వివరాలు మళ్ళా ప్రెస్కి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. ఆ గ్రామాల లిస్టు కూడా మండలానికి 10 గ్రామాల చొప్పున వాళ్లే రాష్ట్ర పార్టీ నుంచి ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చారు. ముందుగా ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 50 గ్రామాలు మండలానికి 10 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 60-70% అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని మనం కలిసి ఈ పాంప్లెట్ అంతా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 9261 9261 ఈ నంబర్ కి మీరు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇది పూర్తి చేయాలి. పూర్తి చేసిన ఫార్మ్స్ అన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు నేను ఒక మెకానిజం పెడతా, నాకు చేరే విధంగా చేస్తే నేను ఇది నా దగ్గర ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం కూడా డిజిటలైజ్ చేసి ఏ రోజు ఆ రోజు కేంద్ర కార్యాలయానికి వెళ్ళే విధంగా ఇవన్నీ చేస్తాం. 52 లక్షల కుటుంబాలు, 2 కోట్ల మంది ప్రజల నుంచి ఇది సమీకరించాలి. ఇలా చదువుకున్న విద్యార్థి దగ్గర నుంచి వృద్ధుల వరకు, వ్యవసాయదారుడు కానీ, మన ఆస్తులు కానీ, మీకున్న సెంటు అర సెంటు భూమి కానీ, ఎకరో 2 ఎకరాల పొలం కానీ, ఇవన్నీ ఏ రకంగా చూసినా ఎంతో కొంత నష్టపోయినటువంటి పరిస్థితి రాజధాని ఇతను దుర్మార్గంగా చంపేయటం వల్ల. కాబట్టి ఈ అంశాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత అనేది స్పష్టంగా గోచరించింది. దీన్ని మీరు టిక్ చేసి ఇవన్నీ కూడా ఓపికగా పంపించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాల లిస్ట్ అన్ని కూడా నేను పంపిస్తాను. ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్రామాలు మండలానికి ఒక 10 గ్రామాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. 1వ తారీఖు లోపు వీటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీ మీ గ్రామాలకి మీకు చేరే విధంగా ఏర్పాట్లు చేస్తాను. అందరూ కూడా ఉత్సాహంగా ఏ గ్రామంలో ఉన్నటువంటి ఈ క్లస్టరు, యూనిట్లు, బూతులు, బూత్ ఇన్ఛార్జీల దగ్గర ఉన్నటువంటి సెక్షన్లు, పార్టీ నాయకులు అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఈ అభిప్రాయ సేకరణ తీసి చేసి మొత్తం కూడా మనకు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సమావేశంలో పార్టీ పరిశీలకులు చౌడవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బాపట్ల పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు, ఎస్సీసెల్ కార్యదర్శి కనపర్తి సుందర్రావు, మైనేని మురళి, శివారెడ్డి మల్లారెడ్డి, విఎస్కే ప్రసాద్,
తెలుగు మహిళ అధ్యక్షురాలు గంటా స్వాతి వేమూరు నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీళ్ళు కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా మెయిన్ లీడర్స్ స్టేట్ లీడర్స్ పార్లమెంట్ లెవెల్ లీడర్స్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళందరికీ అడ్మిన్స్ కాకపోయినా ఇంపార్టెంట్ వాళ్ళకి అడ్మిన్ ఇస్తారు మీరు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేస్తారో అదంతా దీంట్లో పోస్ట్ చేయడానికి సిద్ధంగా మీకు కొన్ని అడ్మిన్ రైట్స్ కూడా ఇస్తారు ఎట్లా అంటే విలేజ్ లెవెల్లో సపోజ్ పాజిటివ్ పాజిటివ్ కానీ మెంబర్షిప్ డ్రైవ్ చేసినా కానీ వాటర్ వెరిఫికేషన్ చేసినా కానీ మీరు ఎన్నింటికి వెళ్ళి ఎన్ని ఇల్లు తిరిగి చేశారు ఎన్ని మెంబర్షిప్లు చేశారు ఇవన్నీ క్లియర్ కట్గా మీరు చేసింది ఎగ్జాక్ట్ దాంట్లో పెట్టడానికి మీకు అవకాశం ఉంది ఈ అవకాశం బాబు గారు ఎందుకు ఇచ్చారంటే కింద లెవెల్ నుంచి ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ ఎంతవరకు పనిచేస్తున్నారో తను అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి మీకు రాబోయే కాలంలో పదవులు ఇవ్వడానికి ఒక రికార్డ్స్ అనేది స్టేట్ ఆఫీస్లో మెయింటైన్ అవుతున్నాయి ఈరోజు ప్రజా సమస్యల మీద విపరీతంగా ఉన్నాయి ప్రజలు ఈ ప్రభుత్వం మీద అసహించుకుంటున్నారు ఇదే ప్రభుత్వం మనం కోరుకున్న ప్రభుత్వం ఇదే అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు కార్మికులు సమాజంలో ఉన్న మహిళలు కుటుంబం గృహిణులు పెరుగుతున్న వెయిట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు చెత్త పన్ను ఏ రకరకాల పన్నులతో వేధించడం అన్ని రకాలుగా ఈ రాష్ట్రం లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి దివాళా తీర్చిన పరిస్థితుల్లో అందరికి అర్థమైపోయింది అతనికి ఉన్నది ఒకటే ఒక నమ్మకం నేను వాలంటీర్ వ్యవస్థని నెలకొల్పాను ప్రభుత్వ డబ్బులతో వాళ్ళని మేపుతున్నాను వాళ్ళే తను గెలిపిస్తారు అనే ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు ఆ వాలంటీర్ వ్యవస్థకి సమాధానం చెప్పేది ఈ రియల్ టైం స్ట్రాటజీ మన వాళ్ళు చెప్పినట్టు బూత్ లెవెల్ ఇన్ఛార్జి నుంచి యూనిట్ ఇన్ఛార్జి క్లస్టర్ ఇన్ఛార్జి పట్టణ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షులు పార్లమెంటు అధ్యక్షులు అందరం కలిసి 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జి అందరం కలిసి కనుక పనిచేస్తే ప్రతి 100 ఓటర్లు నిశ్చితంగా గమనిస్తే మనం చేయాల్సిన 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి ఓటర్గా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు స్థానిక గుప్తా కాలేజ్ నందు మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అటువంటి ఓటు హక్కును ప్రతి పౌరుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ముఖ్యంగా యువత ఓటు హక్కుపై అవగాహన కలిగి సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని తహసీల్దార్ రవిబాబు పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి విజయకృష్ణ ఎం దశరథ రామిరెడ్డి కెవి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అని ప్రతి వ్యక్తి కూడా డేటా తీసుకుంటాం మనకి ఏ ఏరియా కావచ్చు వేరే మండలం కావచ్చు వేరే జిల్లా అంటే కొన్ని ఇక్కడైతే హాస్టల్ లేదు కొన్ని కాలేజీల్లో హాస్టల్లో ఉన్నాయి వాళ్ళు అక్కడ కూడా చేర్చుకుంటే అక్కడ ఏ జిల్లా ఏ ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ ఓటు చేర్చుకున్నారో లేదని కూడా మేము అక్కడ ఉన్న తహసీల్దార్ని మనం కమ్యూనికేట్ చేద్దాం అంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఓటర్ని మనం చేర్చాలి 17 సంవత్సరం దాటిన వాళ్ళందరూ కూడా ప్రీ ఓటర్ కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుంది ఇక్కడ చేరేదాకా ఇక్కడ బిఏలో ఉంటారు ఆన్లైన్ అందువల్ల ఆన్లైన్ కూడా యాప్ ద్వారా కానీ లేకపోతే ఇంకొక మరొక రూపంలో కానీ ఈరోజు 10 మంది చేరారనుకోండి రేపటికి ఫోటో అయినా కూడా మీ సిస్టమ్ మీ సెల్లో ఉంటాయి అట్లా మీ అందరి చేత ఆన్లైన్లో చేయించి మీ అందరికి కూడా రేపు ఎలక్షన్కి ఓటు హక్కుని మీకు ఇవ్వాలనేది మా మహిళలపై హింస నివారణ అనే అంశంపై పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అధ్యక్షతన సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా అధికారి ఎం మనోరంజని పాల్గొని మహిళలపై జరుగుతున్న హింస వాటిని ఎదుర్కోవాల్సిన విషయాలను వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 25వ తేదీన అంతర్జాతీయ మహిళల హింస నిరోధక దినోత్సవం జరుపుకుంటున్నామని ఇందులో భాగంగా నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు మానవ హక్కుల దినోత్సవం వరకు మహిళలపై జరుగుతున్న దాడులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా మంగళవారం తెనాలిలో సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులకు మహిళల చట్టాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లింగ వివక్షతను నిర్మూలించాలని మనోరంజని తెలిపారు 25 నవంబర్ నుండి 10 డిసెంబర్ వరకు అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్న సందర్భంగా ఈరోజు తెనాలిలో మన గౌరవ మేయర్ గారి అధ్యక్షతన ఇక్కడ మహిళా పోలీసులు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకి
సెక్సువల్ హెరాస్మెంట్ ఆన్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనే చట్టం మీద, అలాగే గృహ హింస చట్టం మీద అవగాహన కల్పించే నిమిత్తం, అలాగే బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ బాల్య వివాహాల్లో పై స్థాయిలోనే ఉంటుంది, అంటే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి నివారణకి మనందరి బాధ్యతగా ఏం చేయాలి, జిల్లాలో బాల్య వివాహాలను రూపుమాపడానికి ఈ బాల్య వివాహాల నివారణకి సిడిపిఓ సూపర్వైజర్, అట్లానే మండల స్థాయిలో తహసీల్దార్ గారు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి కూడా బాల్య వివాహ నిరోధక అధికారులుగా చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. కార్యక్రమంలో సబ్ సెల్ అడ్వైజర్ విజయలక్ష్మి, సిడిపిఓ గీతాంజలి, అసిస్టెంట్ సిడిపిఓ విజయశ్రీ, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఎం సుచిత్ర, స్వప్న, న్యాయవాది విజయలక్ష్మి, మెప్మా సిఎంఎంఎస్ మాధవరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. మనకు అవసరం లేని అన్వాంటెడ్ వెల్కమ్ చేస్తూ ఉంటాడు, లేదా ఆయన చాంబర్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆర్టికల్స్ కానీ పోస్టర్స్ కానీ పెడతా ఉంటారు, అంటే మనకి ఇండైరెక్ట్ గా సూచనలు ఇవ్వడం, లేదా కామెంట్స్ చేస్తూ ఉంటారు జనరల్ గా ఏదో రకమైన కమెంట్స్, ఎట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బలం ఉన్నారే, ఈ చీరలో మీరు బాగున్నారు, ఈ కలర్ శారీలో బాగున్నారు అని కామెంట్స్ చేస్తారు. అది అవసరమా? మనం ఏ చీర కట్టుకుంటే ఏంటి, మనం ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఏంటి? సో ఇలాంటివి కూడా హరాస్మెంట్ కిందనే వస్తాయి. జనరల్ కనుక్కోండి, రాలేదు వాకున్నాడే మనకు అవసరం లేదా, కానీ ఒకరోజు చూస్తాం రెండు రోజులు చూస్తాం పెద్దకైతే కష్టం కదా, అది కూడా హరాస్మెంట్ కిందనే వస్తుంది. మనం బాగా పనిచేస్తామనండి, అది అప్రిసియేషన్. తెనాలి అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. మంగళవారం కోర్టుల ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లక్కరాజు మురళి, ఉపాధ్యక్షులుగా వేసపోగా శామ్యూల్ జాన్, సెక్రటరీగా పెదపల్లి బసవయ్య, జాయింట్ సెక్రటరీగా బొనిగల దుమాసాగర్, ట్రెజరర్గా చుండూరు యతీశ్వర గుప్తా, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరావు, ప్రభుదాస్, నరసింహారావు, వీర రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024 వరకు ఈ కార్యవర్గం కొనసాగుతుందని తెలిపారు. శ్రీ లక్కరాజు మురళి అంటారండి. తెనాలి అడ్వకేట్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి రిజిస్టర్ నంబర్ 180/87 21/22/22/23 మరియు 23/24 సంవత్సరములకు సర్వసభ్య సమావేశంలో కార్యవర్గమును ఏకగ్రీవంగా నిన్నటి రోజున ఎన్నుకోవటమైనది. ప్రెసిడెంట్గా శ్రీ లక్కరాజు మురళి, వైస్ ప్రెసిడెంట్గా శామ్యూల్ జాన్ అండి, సెక్రటరీగా పెదపల్లి బసవయ్య, జాయింట్ సెక్రటరీగా బొనిగల తయాసాగర్, ట్రెజరర్గా శ్రీ చుండూరు యతీశ్వర గుప్తా గారు, కార్యవర్గ సభ్యులుగా జె శ్రీనివాసరావు, ఎం ప్రభుదాసు, ఎం నరసింహారావు, యు వీర రాఘవయ్య గారులను ఎన్నుకొని మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళటానికని ప్రయత్నం చేస్తున్నాం. పెదపల్లి బసవయ్య అండి. ఈ కార్యవర్గంలో నేను ఒక సెక్రటరీగా నమోదయ్యున్నాను. నాకు సహకరించి నన్ను సెక్రటరీగా అంగీకరించిన నాతోటి సహోదరులకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అవసరమైన అవసరతలు వాళ్ళకి తీరుస్తామని మా యొక్క కమిటీ తరఫున ప్రమాణం చేస్తూ మేము నిర్ణయం తీసుకుని మీకు అవసరమైన రీతిలో చేస్తామని, అవసరాలు తీరుస్తామని మిమ్మల్ని నమ్మించి ఈ రోజున ఈ కార్యక్రమంను జరుపుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.